కొద్దీ జరిగినటువంటి కొన్ని మార్పులు చేర్పులు నేను ఇందాక ప్రస్తావించిన మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ మిత్రపక్షంగా అక్కడ 8 సీట్లు ఇచ్చినటువంటి సందర్భం ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఇవాళ మేము గణనీయమైనటువంటి ఫలితాలు సాధించే పరిస్థితి ఉంది. కానీ ఏదో 5-6కే పరిమితం అవుతాము, 5-6 అనేది అందరూ చెప్తున్నదే, నాకు తెలిసి కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15+. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మీరు సంపాదించిన ఓట్లు బీఆర్ఎస్ నుంచినా కాంగ్రెస్ నుంచినా లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లే ఓట్లను మీరు ఆపినట్ట? ఇది మంచి ప్రస్తావన, ప్రశ్న సాయి గారు. ఇక్కడ వాట్ ఐ అబ్జర్వ్డ్, నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు జరిగాయి సాయి గారు. ఇప్పుడు ఉదాహరణకి నాగార్జున సాగర్ అసెంబ్లీ తీసుకున్నట్లయితే నాగార్జున సాగర్ అసెంబ్లీలో వాస్తవంగా దక్షిణ తెలంగాణలో ఉంది, నల్గొండ జిల్లాకు సంబంధించి. అక్కడ ఏంటనేసి అంటే మేము కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మా దగ్గర రాలేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్ట్ మినిట్ లో అక్కడ ఎలక్షన్ చేసుకునే పరిస్థితి కూడా లేదన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. తర్వాత ఏదో కొంత సర్దుకున్నారు వాళ్ళు, ఇది మొన్న సాయంకాలం మాట చెప్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఆ నాయకులు మాతో మా నాయకులతో మాట్లాడి మేము మా వాళ్ళు ఇట్లా చేతులు ఎత్తేసారు అంటే నేను అది విపులంగా చెప్పదలుచుకోలేదు, మీకు తెలిసింది అది పోల్ మేనేజ్మెంట్ లో ముందు రోజు ఏం జరుగుతుంది అని. సో ఆ నేపథ్యంలో మా ఓట్లు మీకు వేస్తున్నామని చెప్పిన సందర్భం నేను ప్రత్యక్ష అనుభవం అనుకోవడం భగత్ అండి, క్యాంపెయిన్ చేసుకోలేకపోయాడు అనేది టీఆర్ఎస్ వాళ్ళు చెప్పవచ్చు. పాప డబ్బులు అంత ఎక్కువ ఉండవు, డబ్బులు బాగానే ఉన్నాయి. 30 కోట్లు ఇచ్చారన్న, అది వాళ్ళు చెప్పిందేనండి. 30 కోట్లు ఇచ్చారు, ఈయనేమో ఒకటి అమ్ముడిపోయాడా లేకపోయినట్టయితే డబ్బులు మిగిల్చుకుందాం మనం ఎలాగే ఓడిపోతాం అని డిసైడ్ అయ్యాడా అనేది మాకు తెలియదు. నేను అది ప్రస్తావించను అనుకుని మళ్ళీ ప్రస్తావించాను. కాబట్టి మేమైతే మేము కాంగ్రెస్ చేయలేం కదా, ఇందాక చెప్పారు మన పెద్దలు, మేము కాంగ్రెస్ చేయలేం కదా కాబట్టి మీకే ఓటేస్తామని చెప్పి స్వచ్ఛందంగా మాట్లాడినటువంటిది మేము ప్రత్యక్ష సాక్షి. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎన్న చెప్పండి చూద్దాం. రైట్, సుందరరామ్ శర్మ గారు మీరేమనుకుంటున్నారు సార్?